మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. హిందూ సాంప్రదాయంలో కార్తీక మాసం ఎంతో ప్రత్యేకమైనది. సాక్షాత్తు శివునికి ఎంతో ఇష్టమైన పరమ పవిత్రమైన మాసం ఇది. ఈ కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు మరింత పవిత్రతతో శివుణ్ణి భక్తులందరూ ఆరాధిస్తూ ఉంటారు. ఈ నెలలో సోమవారం నాడు ఉపవాసం ఉండి భగవంతుణ్ణి పూజించి దానధర్మాలు చేసిన వారికి పాపాల నుంచి విముక్తి లభించడమే కాకుండా మోక్షం లభిస్తుందని పెద్దలు చెప్తుంటారు. ఈ కార్తీక సోమవారాలలో శివాలయాలను దర్శించడం చాలా మంచిది. కార్తీక మాసంలో వచ్చే సోమవారాలలో ముత్తైదువులు శివుణ్ణి కొలిస్తే మాంగళ్య భాగ్యం చేకూరుతుందని విశ్వాసం. అయితే ఇంత విశిష్టమైన కార్తీక సోమవారం నాడు స్త్రీలు ఇప్పుడు చెప్పే రంగులో ఉండే దుస్తులను ధరించి శివుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే జీవితాంతం సిరి సంపదలకు సౌభాగ్యానికి లోటు లేకుండా సంతోషంగా జీవిస్తారని పండితులు తెలియజేస్తున్నారు. మరి ఆ వివరాలు ఏమిటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. కార్తీక సోమవారం అంటే చాలు, శివాలయాలు భక్తులతో నిండిపోయి కలకలలాడుతూ ఉంటుంది. కార్తీక సోమవారం అత్యంత పవిత్రమైన రోజు. సోమవారంలో సోమ అంటే సా ప్లస్ ఉమా అంటే ఉమాసహితుడు అని శివపరమైన అర్థం వస్తుంది. పార్వతీ సమేతుడైన పరమేశ్వరునికి ఆరాధన కార్తీక మాసాలలో విశేషంగా నిర్వహిస్తారు. కార్తీక సోమవారం మహాశివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. కార్తీక మాసమంతా దీక్షతో ఉండలేని వారు కనీసం సోమవారాలైనా ఉంటే సకల కోరికలు నెరవేరుతాయి. ఈరోజు ఉదయం సూర్యోదయం కన్నా ముందే నిద్రలేచి తలారా స్నానం చేసుకుని పసుపు రంగులో ఉండే వస్త్రాలను ధరించి శివాలయానికి వెళ్ళి దీపాన్ని వెలిగిస్తే కోటి జన్మల పుణ్యంతో అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ముఖ్యంగా సుమంగళి స్త్రీ ఈరోజు పసుపు రంగులో ఉండే చీరను ధరించి పూజలు నిర్వహించడం ద్వారా అత్యంత పుణ్యఫలం ఐశ్వర్యం లభిస్తుంది. ఆడవారే కాదు, మగవారు చిన్నపిల్లలు కూడా ఈరోజు పసుపు రంగులే ఉండే వస్త్రాలను ధరించడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు. కార్తీక సోమవారం నాడు పసుపు రంగు వస్త్రాలను ధరించి శివప్రీతిగా ప్రభిదల్లో నూనె పోసి దీపం వెలిగిస్తే మీ కోరికలన్నీ నెరవేరుతాయి, పాపాలన్నీ పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. అంతేకాదు, కార్తీక సోమవారం నాడు ఉపవాసం ఉండి దానధర్మాలు చేసి మోక్షం లభిస్తుందని పండితులు అంటున్నారు. కార్తీక సోమవారం శివాలయాన్ని దర్శించటం చాలా మంచిది. శివాలయంలో మొదటగా దీపారాధన చేసి అనంతరం శివుడికి అభిషేకం చేయిస్తే నిత్యం సిరి సంపదలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని నమ్మకం. కార్తీక సోమవారాలలో శివునికి ఎంతో ఇష్టమైన పుష్పం అయిన శంఖం పుష్పాన్ని మహాశివుడికి సమర్పించడం వలన కూడా అష్టైశ్వర్యాలు లభిస్తాయి. కనుక మీరు కూడా కార్తీక సోమవారాల్లో ఈ నియమాలను పాటించి శివానుగ్రహంతో ఐశ్వర్యాన్ని పొంది హాయిగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.